మీరు రాజకీయాల్లో ఎలా ఉండాలనుకుంటున్నారు? మిగతా నాయకులతో పోల్చుకుంటే ఇవాళ రాజకీయ వ్యవస్థ చాలా అతలాకృతంగా అసలు దానిమైన విలువలు పడిపోతున్నాయి అంటున్నారు అందరూ. ఒక డాక్టర్గా మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, మీరంటూ ఏ విలువలతో నడవాలనుకుంటున్నారు? ప్రధానంగా ఎక్కడా కూడా ధర్మం తప్పకూడదు, న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి పరిపాలన అనే కోరికనే మొదటి వ్యక్తిని. ఇక్కడ రాజమండ్రిలో నేను ఒకసారి అందరిని పెద్దల్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద వ్యక్తి, లాయర్, లీడింగ్ అడ్వకేట్, డాక్టర్ గారు మీరు వచ్చారు చాలా ఆనందంగా ఉంది, బట్ రాత్రిపూట బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది డాక్టర్ గారు, ఆ విషయం మీరు కొంచెం చూడండి, మీరు బ్లేడ్ బ్యాచెస్ అని కానీ చెడును అరికట్టాలంటే కూడా చాలా ధైర్యం కావాలి కదా, ఇక ధైర్యం కూరగట్టుకున్నారు. సరే, రాజకీయాల్లోకి వచ్చారు ఒక సంకల్పంతో వెళ్తున్నారన్నమాట. ఈ రాజకీయాల్లో ఒక పార్టీ తరపు నుంచి మీరు కంటెస్ట్ చేస్తానికి సిద్ధపడుతున్నారు, మోస్ట్ ఆల్మోస్ట్ మీరే ఫైనల్ అని చెప్పి కూడా వస్తుంది వార్తలు. ఎంతవరకు మీకు గెలుపు సాధ్యమైంది అంటారు? అసలు వైఎస్ఆర్సీపీ ఇక్కడ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ రాజమండ్రిలో తక్కువ సార్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయంట. సో గత 2 సార్లు తెలుగుదేశం వారు నెగ్గారు, కానీ వారు చేసిన అభివృద్ధి ఏం లేదు. మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 3 టైమ్స్ నెగ్గారు వారు, కానీ రాజమండ్రిని ఎప్పుడూ కూడా పట్టించుకున్న ఇది లేదు. గత 4 సంవత్సరాల్లో మంచినీటి వ్యవస్థ ఇంకా మెరుగుపడాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ, ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇల్లులకు సంబంధించి లైన్స్కి కానీ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, కాలుష్యం కూడా మీ రాజమండ్రి అర్బన్ ఏరియాలో పక్కనే ఉన్నా సరే చాలా రకాలుగా కాలుష్యం కూడా ఉంది. సరే, అంటే రివర్ సిటీలో యూజువల్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజీ ప్రాబ్లం ఉంటుంది ఎనీ రివర్ సిటీ, రాజమండ్రి దానికి ఎక్సెప్షన్ కాదు. బేసిక్గా ఏ ఇష్యూస్ చెప్తా ఉన్నారు పబ్లిక్? ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టుగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఏరియాలో, వాటర్ కొంచెం తక్కువ ఫోర్స్ వస్తుందనే ప్రాబ్లమ్ ఉన్నాయి, అలాగే కొన్ని కొన్ని చోట్ల ఎలక్ట్రిసిటీ లైట్స్ లేకపోవడం సంథింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్య వచ్చినవి కాదు. ఇక్కడ వ్యాపారులకు సంబంధించి, చిరు వ్యాపారులకు సంబంధించి అధిక వడ్డీలు బాగా పడిపోతున్నారు, అదో రకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ సమస్య ఏమైనా తీరిందా దీని ద్వారా? రాజమండ్రికి అసలు ఏం కావాలి, మీరు ఏ ప్రణాళికత రూపొందించారు డెవలప్మెంట్కి సంబంధించి? ఇప్పుడున్న ఏదైతే ప్రణాళిక సరిపోతుందంటారా? మీకంటే ఏదైనా నేను వస్తే, ఎమ్మెల్యేగా వస్తే ఇది చేయాలనుకుంటున్నా అని డెఫినెట్గా ప్రణాళిక ఉందండి సార్. కొన్ని కొన్ని ప్రదేశాల్లో డ్రైనేజ్ వ్యవస్థ బాగుండలేదు ప్రస్తుతం. అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా, జబ్బులు బారకుండా పడకుండా ఉండాలన్నా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ అండ్ డ్రైనేజ్, సెకండ్ ఈజ్ వాటర్, మంచి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలి, థర్డ్ వన్ ఈజ్ రోడ్లు. కొన్ని ప్యాచ్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేయాలి. ఈ వరకు తెలుగుదేశం పార్టీ మీరు ఎట్లా చూస్తారు? అంటే చంద్రబాబు గారి అరెస్ట్ కావచ్చు, ఈ కేసులు ఒకటి వెనుక ఒకటి పెట్టడం కానీ, ప్రభుత్వం కుట్ర కక్షతో వ్యవహరిస్తుందని వాళ్ళు వ్యాఖ్యానించడం, ఆరోపించడం, వీటన్నిటిని ఎపిసోడ్ అంతటి మీరు ఎట్లా చూస్తారు? సరే, మాకు నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కనుక నిజంగా కష్ట ఉండి ఆయన మీద కష్ట సాధింపు చేయాలంటే 4.5 సంవత్సరాలు తీసుకోరు. అది వెరీ కామన్ సెన్స్ పాయింట్. బీసీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గౌరవం గుర్తింపు ఎట్లా ఇచ్చారు? సెట్వెల్త్ కార్పొరేషన్లు, చాలా కార్పొరేషన్లు సపరేట్ చేశారు, ఎట్లా ఉంది వీటికి సంబంధించి డెవలప్మెంట్స్? బీసీలని ఇంతమంది తెలుగుదేశానికి వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు అంటారు. అసలు బీసీలకి గత తెలుగుదేశం ప్రభుత్వంలో, అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాదు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం, ఒరిజినల్ తెలుగుదేశంలో ఆయన రికగ్నైజ్ చేస్తారు, అది వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సింది. రాష్ట్రానికి సంబంధించి అప్పుల గురించి చర్చ జరుగుతూ ఉంటాయి, బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు కావచ్చు, లేదంటే తెలుగుదేశం నుంచి కావచ్చు, జనసేన కావచ్చు, రాష్ట్రానికి ఉన్న అప్పులు చాలా ఎక్కువైపోయినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అప్పులు అలాగే సంక్షేమ పథకాలు, ఈ రెండింటి మీద మీ ఒపీనియన్ ఏంటి?